మనం ఎవరికైతే ఎక్కువ విలువిస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాము. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. పనివంతుడు పనినే విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగానే భావిస్తాడు. నువ్వు ఒక పనిని చేయగలవు అని నమ్మితే అది సగం పూర్తయినట్లే. ధీరుడు ఎప్పుడు తనకు కావాల్సినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది, కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, కానీ పూరి గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ జనం, ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింది నుండే మొదలవుతుంది. గుర్తుపెట్టుకో, అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు, ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయలేడు, ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, డబ్బైనా, ప్రేమైనా. ఇతరులను బాధ పెట్టడానికి కొన్ని క్షణాలు చాలు, కానీ ఆ బాధను పోగొట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలను తోడుగా తీసుకొస్తుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. చెప్పుడు మాటలు విని నోరు జారకు. నువ్వు విన్నది, అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీమీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. మన బలం, మన బలహీనత రెండూ మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వారే, ఊపిరి తీసేది వారే. జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకో. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు నీకు ఎదురయ్యే సమస్యలే కొత్త పాఠాలను నేర్పుతాయి, నీ సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తాయి. నీ వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో కూడా నీకు తెలిసేలా చేస్తాయి. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పింది విని నమ్మినట్టు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. లైక్ చేసి ఈ తర్వాతి వీడియో చూడండి.